స్వాతంత్ర సమర యోధులు మా పద్మనాయక వ్యవస్థాపక సభ్యులు ఒకరైన గండర రాఘవేంద్రరావు గారు నిన్న మరణించడం జరిగింది. స్వర్గస్థులైనారు. వారి ఆత్మ శాంతించాలని అదేవిధంగా వారు ప్రజాకర్లకు వ్యతిరేకంగా నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతమైన వ్యక్తి. వారు 1940లో మన స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కర్ఫ్యూ ప్రకటించిన నిజాం కాలం ప్రకటిస్తే నిజాం ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించిన రోజు వారు భారతీయ జాతీయ జెండాను కొల్లై స్కూల్పై ఎగురవేయడం జరిగింది. అంతేకాకుండా నంచర్లలో వారు రెవెన్యూ దస్త్రాలను బ్రిటిష్ వ్యతిరేకంగా దగ్ధం చేయడం జరిగింది. ఇంకా ఉద్యమంలో ఎన్నో కొందరి సభ్యులకు శిక్షణ ఇచ్చి మన నిజాంకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మనం కోల్పోవడం మాకు, మా సంఘానికి, అదేవిధంగా మానాల గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నెలలో మరణించినటువంటి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా గోపాలరావు గారు వెనుమట్ల, మాజీ సర్పంచ్ మద్దుట్ల బాబురావు గారు, అదేవిధంగా మన బట్టపల్లి వెంకటరాజేశ్వరరావు గారు, వారి మృతికి సందర్భంగా 2 నిమిషాలు మేము మౌనం పాటిద్దాం. ప్రముఖ స్వతంత్ర సమర యోధులు, పెద్దలు, గౌరవనీయులు, గండ్ర రాఘవేంద్రరావు గారు మనలో మన మధ్యలో లేరని చెప్పితే అందుకు చాలా బాధాకరం. వారు ఒక పద్మనాయక సంఘంకే కాకుండా సమాజంలో ఎవరైతే ఒక సహాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో అన్ని వర్గాల వారికి కూడా ఎంతో చేయుతనియడం జరిగింది. కొంతమందిని చదివిపించడమే కానీ, లేకపోతే కొన్ని గుళ్ళకు డొనేషన్ చేయడమే కానీ, అంతేకాకుండా చాలామందికి ఆరోగ్యపరంగా, నిన్న కూడా మన జగిత్యాల నుండి ఒక టీచర్ వచ్చి అక్కడ ఒక నెల రోజుల కింద మా కుటుంబ సభ్యులకు చెల్మెడ్లో సారు పెద్ద ఎత్తున మాకు సహాయం చేశారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు రాఘవేంద్రరావు గారికి ఒక బలీయమైన కోరిక ఏంటంటే, సమాజం నీతి నిజాయితీ మీద, మనుషుల్లో ఒక మంచి వ్యక్తిత్వం మీద ఉండాలనే ఒక ప్రగాఢ కోరిక ఉండేవారికి తప్పనిసరిగా వారి కోరిక మేరకు మేమందరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి రాబోయే తరానికి రాఘవేంద్రరావు గారి సూచనలు పాటిస్తూ వారిని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచి పేరును మేము కూడా సంపాదిస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు, మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. దేవుడు గండ్ర రాఘవేంద్రరావు గారు పూజ్యులు, నిన్నలకు ముందే స్వర్గస్థులైనటువంటి పూజ్యులు, వారి ఆత్మశాంతి, వారి సంతాప సభకు పిలువాలనే కరీంనగర్ నుంచి వచ్చిన రమణారావు గారు, మా కార్యవర్గ సభ్యులు, ప్రెస్ మిత్రులు, మీరందరికీ నా యొక్క నమస్కారాలు. వారి గురించి చెప్పాలంటే 1 గంట కాదు, 2 గంటలు చెప్పినా గడిచిపోయే టైం సరిపోదు. వాస్తవానికి కొద్ది మంది ఉన్నాం ఈ కరోనా బీమా లోపల, ఇక్కడ ఉన్నది కొద్ది మంది. మట్టి రోజులలో అయితే మనం హాల్ నిండిపోయేంత మంది వస్తున్న అంత అభిమానం ఉన్నటువంటి మనిషి, ఇప్పుడు రమణారావు గారు చెప్పినట్టు ప్రతి కులం అనకుండా, ప్రతి తలం అనకుండా అందరికీ సహాయ చేసిన వ్యక్తి. అందులో మా కులం, మా సంఘం, వినమ సంఘం గురించి కూడా నేను చెప్పాలంటే నాకున్న అనుభవం ప్రకారం 91 నుంచి ఇప్పటి వరకు, నేటి వరకు కూడా వారి గురించి మొత్తం చెప్పాలంటే ఒక్కొక్క రోజు చెప్పవచ్చు. వారి కుల, ఈ సంఘానికి చేసిన సేవనైతే మా జాతి, మా మేము ఇప్పుడు ఉన్నలం కాకుండా మా ముందుదారుల వాళ్ళు, ఇప్పుడు ఉన్న యువకులు
ఎవ్వరు కూడా వారిని మర్చిపోకుండా ఈ సంఘాని వారి అడుగుజాడల్లో మనం గుర్తు చేసుకుంటూ ఇంకా అభివృద్ధి ముందుకు పోవాలి. వారు దీన్ని చేసింది మొదటిది అదే డ్రైనింగ్ అన్నారు అన్నగారి పేరు మీద, అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 లక్షలు అంటే ఎవరైనా నాటు వైపు వ్యక్తి కూడా కావాలంటే చేసిద్దాం అని అనుకుంటాం కావచ్చు. కాకపోతే ఆయన వారు ఇచ్చింది 20 లక్షల కింద 3 లక్షలు ఇచ్చి అంత పెద్ద డైనింగ్ హాల్ పేర్లా కట్టించేస్తానే ఇక వారి గురించి ఎంత చెప్పాలనుకున్నా తక్కువ. ఇంకోటి ఈ కళ్యాణ మండపం మేము ఫౌండేషన్ వేసిన రోజు అసలు డబ్బులు లేకుండే వారే వాళ్ళ ఊరికి పిలిచి ఒక 50 మంది భోజనం ఏర్పాట్లు చేసి అప్పుడు ఉన్న పెద్దలందరినీ ఇక చెప్పుకుంటూ రావాలంటే 50 మంది పోతారు. రంగారావు గారు కానీ, కేశవరావు గారు, మీనరావు గారు, ఇంకా రత్నాకర్ గారు రానట్టున్నారు కానీ చాలామందిని పిలిచి అక్కడ ఎట్లా చేద్దాం నేనని ప్రోగ్రామ్ పెట్టి జితేందర్రావు గారు నాకు యాదకున్న మనసులో చెప్తున్నా, నరసింహరావు వైకిల్ గారు అందరినీ పిలిచి ఎట్లా చేద్దాం మరి మన దేశం కదా మన పక్షాలు కావాలి కదా అంటే చెప్పండి మీ మనసులో ఏమున్నదో చెప్పుకుంటే 200 మంది పేర్లు రాయండి, మనిషికి 5000 అడుక్కుందాం, 10 లక్షలు అవుతుంది, తర్వాత మొదలు పెడదామంటే 200 మంది లిస్టు రాసి తిరిగితే దాదాపు 50 మంది 60 మంది ఏదో కానీ అందరూ ఇచ్చారు. అది వారి సలహా వారి సూచన. నిజానికి ఇక్కడ స్కాలర్షిప్లు ఇచ్చినా లేక ఇంకే కార్యక్రమాలైనా నాకు నేను ఇస్తున్నప్పటి గురించి వేరే పిల్లలకు ఇచ్చేవారు. ఒక మాకులస్త్రీకి అందరికీ వారు చనిపోవడం వాస్తవానికి మీరు చెప్పినట్టు మొత్తం మన ఇది ఉమ్మడి జిల్లా కర్మారే కాకుండా జగిత్యాల జిల్లా అమలా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఇక్కడ ఒక స్వతంత్ర సమరయోధుడుగా ఒక అందరినీ అభిమానించి అందరి ప్రేమలు ఉన్న మనిషి కాబట్టి వాస్తవానికి నాకు ఇప్పటికి కూడా ఇక దుఃఖం వస్తుంది. కాబట్టి ఉన్న 4 రోజుల క్రితం కూడా నాతో పౌరులు మాట్లాడి వాస్తవానికి పురుషత్వం నేను ఉంటాను ఉండిపోతున్నా కానీ మంచిగా చూసుకో సంఘం అని ఇంకా మంచిదన్న మీ మాట తప్పమని నాకు ఇట్లే చెప్పాను. కాబట్టి వారి కుటుంబం అందరూ ఆయుధ ఆరోగ్యంతో మంచిగా ఉండి ఇంకో దురదృష్టం ఏంటంటే వారు భార్య కూడా గత ఏప్రిల్లో చనిపోయారు, దానికి వాళ్ళని ప్రయత్నించిన అప్పుడు కారణాలి ఈ చనిపోవడం ఏజ్ పరంగా అదృష్టవంతులే 90 ఏళ్ళు వచ్చింది. కాకపోతే ఈ కరోనా రోజులు కాకపోతే బాగుండేది. ఈ రోగం ఈ రోజులలో చనిపోవడం అందరూ చాలా బాధగా ఉంది. ఎంతోమంది అభిమానం వ్యక్తి కాబట్టి దాన్ని ఆ బాధ నిగమ ఇంకొకటి మాట్లాడుకుంటూ చెప్పినటువంటి పేర్లల్లో ముఖ్యులైన వ్యక్తి అందరూ మిక్కులే, మా కులస్తులు అన్నప్పుడు అందరూ మాకు మిక్కులే. ప్రతి నెల ఇది పెడతాం, ఎవరు చనిపోయిన వారి పేరు మీద సంతాప సభలు పెడతాం కానీ అంత గతంలో రత్నాకర్రావు గారి పేరు మీద కూడా పెట్టడం జరిగింది. అందులో రత్నాకర్రావు గారికి ఉన్న రాఘవేంద్రరావు గారికి ఉన్న సంబంధం ఎటువంటిది కదంటే రత్నాకర్రావు గారు చనిపోయిన కదా పర్సనల్గా 4-5 సార్లు నెట్లే నేను ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది, నేను చనిపోవాలి కదా, మా రత్నాకర్రావు ఆయా మీనరావు ఆయా నాకు ఎప్పుడో సావంటే అట్లా అనుకునే చెప్పాను నేను. అందులో సరే వారి గురించి ఇప్పటిదాకా చెప్పినా కానీ కల్వకుంట రాజేశ్వరరావు గారు జడిపి చైర్మన్ ముగిలిపేట గ్రామస్తులు వారు కూడా మా సంఘానికి అప్పుడు నేను పోయాడంగానే 50 రూపాయలు ఇచ్చారు. పాపం వారు బతుకున్న రోజు కూడా ఇవ్వకాల మంచి మంచి పనులు చేసి అందరి మేలు పోయిన వ్యక్తి కాబట్టి భగవంతుడు వారి కుటుంబాన్ని వారి ఆరోగ్యం గురించి వారికి కూడా మనశ్శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటూ మిగతా తుక్కుట్ల గోపాలరావు గారు కానీ బాబురావు గారు కానీ నిన్న బట్టపల్లి వెంకటేశ్వరరావు కూడా ప్రతి కుటుంబంలో ఏ పనులో పనిచేసిన వ్యక్తి. పాపం ఈ నెలలో చనిపోవడం మాకు బాధాకరంగా ఉంది. కాబట్టి భగవంతుడి అందరి కుటుంబాలు ఆయురాజ్యంతో నుంచి వారి ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు భగవంతుడు మంచి మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను.